మనం తరచుగా వార్తల్లో వింటూ ఉంటాము వరదల వల్ల ఆ నదులు ఉప్పొంగాయి ఈ గ్రామాలు మునిగిపోయాయి అని కానీ అదే టైంలో కొన్ని ప్లేసెస్ లో మాత్రం కరువు తీవ్రంగా ఉంటుంది కనీసం బోర్లో కూడా నీళ్లు రానంత కరువు సో ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలని 1940s లో సివిల్ ఇంజనీర్స్ ఆలోచించడం మొదలుపెట్టారు ఈ ఆలోచనల్లో భాగంగానే నదుల అనుసంధానం అనే ఐడియా బయటికి వచ్చింది ఏ నదుల్లో అయితే తరచుగా వరదలు వస్తుంటాయో ఆ నదుల మీద డ్యామ్స్ కట్టి నీళ్లు స్టోర్ చేసి ఆ నీళ్లని కాలువల ద్వారా నీళ్లు సరిగా లేని నదులకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఆ నదుల నుండి కాలువల ద్వారా కరువు ప్రాంతాలకి నీళ్లు పంపించడమే ఈ నదుల అనుసంధానం యొక్క లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రెండు నదులు ఉన్నాయి ఒకటి కృష్ణ ఇంకొకటి గోదావరి కృష్ణా నది మీద ఆల్రెడీ చాలా డ్యామ్స్ ఉన్నాయి కృష్ణానది నీళ్లని సముద్రంలో కలవనివ్వకుండా ఏపీ అండ్ టిఎస్ గవర్నమెంట్స్ మ్యాక్సిమం ఉపయోగించుకుంటున్నాయి కానీ గోదావరి నీళ్లని మాత్రం ఈ స్టేట్స్ ఎక్కువగా ఉపయోగించుకోలేకపోతున్నాయి సంవత్సరానికి 30,000 టీఎంసీల గోదావరి నీళ్లు వేస్ట్ గా సముద్రంలో కలిసిపోతున్నాయి అదే టైంలో కృష్ణానదిలో ఉన్న నీళ్లు ప్రజలకి సరిపోవట్లేదు నీళ్లు సరిపోకపోవడం వల్ల కృష్ణానది పక్కన ఉన్న పొలాల్లో సంవత్సరానికి ఒక పంటని మాత్రమే పండించగలుగుతున్నారు సో గోదావరిలో ఎక్సెస్ గా ఉండే నీళ్లని కృష్ణానదిలోకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు కృష్ణానది కింద ఉన్న పొలాలు బాగుపడతాయని అనుకున్నారు అలా ట్రాన్స్ఫర్ చెయ్యాలంటే ముందు సముద్రంలో కలిసిపోయే నీళ్లని ఎంత వీలైతే అంత స్టోర్ చేయాలి నీళ్లని స్టోర్ చేయాలంటే ఒక డ్యామ్ కావాలి దానికోసం గోదావరి నది మీద శ్రీరామ్ సాగర్ డ్యామ్ కి ధవళేశ్వరం బ్యారేజ్ కి మధ్యలో మరొక డ్యామ్ ని కట్టాలనుకున్నారు డ్యామ్ కట్టాక స్టోర్ అయిన గోదావరి నీళ్లని కాలువ ద్వారా కృష్ణానదిలో కలపాలనుకున్నారు 1941 లో వెంకటకృష్ణ అయ్యర్ అనే ఒక చీఫ్ ఇంజనీర్ గోదావరి నది మీద ఎక్కడ డ్యామ్ కడితే బాగుంటుందని సర్వే చేయడం మొదలుపెట్టాడు అప్పుడు అతనికి కనపడిన ఒకే ఒక్క ప్లేస్ పోలవరం ఈ పోలవరం ప్లేస్ ధవళేశ్వరం బ్యారేజ్ కి అప్ స్ట్రీమ్ లో 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఒక్క ప్లేస్ తప్ప ఇక ఏ ప్లేస్ లోనూ డ్యామ్ కట్టడానికి సరైన చోటు అతనికి కనపడలేదు సో పోలవరంలో ఒక డ్యామ్ కట్టాలని నిర్ణయించుకున్నారు దానికి 6.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు డ్యామ్ కి రాంపాద సాగర్ ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు ఎందుకంటే డ్యామ్ లో స్టోర్ అయిన నీళ్లు భద్రాచలంలోని శ్రీరాముడి గుడికి టచ్ అవుతాయని కానీ డబ్బులు లేక ప్రాజెక్ట్ ని ఎవరు స్టార్ట్ చేయలేదు తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పేరు మార్చారు చివరికి 2004 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్నారు ప్రాజెక్ట్ వ్యయం 8,200 కోట్లు అని అంచనా వేశారు స్టేట్ గవర్నమెంటే ఈ ప్రాజెక్ట్ ని కట్టాలనుకుంది 2004 లో కెనాల్ వర్క్స్ స్టార్ట్ చేశారు 2005 లో డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు 2006 మే లో డ్యామ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదు అలాగే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి క్లియరెన్స్ రాక 2009 వరకు ప్రాజెక్ట్ ఆగిపోయింది ఓన్లీ కెనాల్ వర్క్స్ మాత్రమే జరిగాయి 2009 కల్లా అన్ని క్లియరెన్సెస్ వచ్చేశాయి కానీ 2009 లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అందువల్ల జలయజ్ఞం స్కీమ్ కింద స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ చాలా వరకు ఆగిపోయాయి ఆ తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోలేదు కొన్ని రోజుల తర్వాత స్టేట్ గవర్నమెంట్ పోలవరం కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేసింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తే ప్రాజెక్ట్ కట్టడానికి అవసరమైన మనీలో 90% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది కానీ అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ దానికి ఒప్పుకోలేదు 2014 లో తెలుగు స్టేట్స్ రెండు విడిపోయాయి స్టేట్స్ ని విడదీసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉండడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది 2014 లో ఎలక్షన్స్ జరిగాయి సెంటర్ లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈసారి పోలవరం ప్రాజెక్ట్ ని పట్టించుకున్నారు ఆగిపోయిన వర్క్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీని బీజేపీ గవర్నమెంట్ అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి టీడీపీ సపోర్ట్ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం ఆటంకాలు పెట్టకుండా పోలవరం కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చింది కానీ కొంతమంది హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ప్రాజెక్ట్ ని వ్యతిరేకించారు ఎందుకంటే ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు నీళ్లు స్టోర్ అవ్వడం వల్ల
అప్స్ట్రీమ్లో ఉన్న 276 గ్రామాలు ఆ నీళ్లలో మునిగిపోతాయి. చాలా ఫారెస్ట్ ల్యాండ్ మునిగిపోతుంది. ఈ సమస్యలను పరిష్కరించిన తర్వాతే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలని వాళ్ళు నిరసనలు చేశారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో ఆ కుటుంబాలన్నిటికీ కంపెన్సేషన్ కరెక్ట్గా ఇస్తామని ఒప్పుకుంది. అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని 2014లో మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ పోలవరం డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న కంపెనీ చాలా స్లోగా పనిచేస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు సాటిస్ఫై అవ్వలేదు. అందువల్ల 2015లో కన్స్ట్రక్షన్ వర్క్ని నవయుగ కంపెనీకి అప్పచెప్పారు. అప్పుడు ప్రాజెక్ట్ పనులు ఫాస్ట్గా అవ్వడం మొదలుపెట్టాయి. అసలు పోలవరం డ్యామ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఏ డ్యామ్ అయినా నదికి అడ్డంగానే కట్టారు. ప్రకాశం బ్యారేజ్ అయినా నాగార్జున సాగర్ డ్యామ్ అయినా. కానీ పోలవరం డ్యామ్ అలా కాదు. ఇది కన్స్ట్రక్షన్ సైట్. నది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. డ్యామ్ని మాత్రం ఖాళీగా ఉన్న రైట్ సైడ్ ప్లేస్లో కడుతున్నారు. డ్యామ్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అని ఎలా నిర్ణయిస్తారంటే, ఒక మనిషి రివర్ డైరెక్షన్కి ప్యారలల్గా నిలబడితే తన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ అంటారు, తన రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి రైట్ అంటారు. సో ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ నిర్ణయిస్తారు. నీళ్లు ప్రవహించేటప్పుడు డ్యామ్ కట్టడం కష్టం. సో డ్యామ్ని రైట్ సైడ్ కట్టి నది డైరెక్షన్ని డ్యామ్ వైపుకి మళ్లిస్తారు. డ్యామ్లో మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మెయిన్ డ్యామ్, దీన్ని స్పిల్వే అని కూడా అంటారు. సెకండ్ వన్ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్. థర్డ్ వన్ కెనాల్స్. ఫస్ట్ మెయిన్ డ్యామ్ గురించి చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న రెండు కొండల మధ్యలో మెయిన్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆల్రెడీ చెప్పాను, ఈ మెయిన్ డ్యామ్ని స్పిల్వే అని కూడా అంటారని. ఈ రెండు కొండల మధ్యలో ఫౌండేషన్ వేసి డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ డ్యామ్ పొడవు సుమారు 1.1 కిలోమీటర్ ఉంటుంది. మొత్తం 48 గేట్లు ఉంటాయి. వన్స్ డ్యామ్ పూర్తయ్యాక వ్యూ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు రివర్ డైరెక్షన్ని మార్చడానికి డ్యామ్కి అప్స్ట్రీమ్లో డౌన్స్ట్రీమ్లో ఛానల్స్ తవ్వుకుంటూ వెళ్తారు. మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యాక వ్యూ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుంది. వన్స్ రివర్ డైరెక్షన్ మార్చాక లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లేస్లో ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ఇది ఒక గోడ లాంటిది. ఈ గోడకి గేట్స్ ఉండవు. సో ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనేది ఒక గోడ లాంటిది. ఇక నుంచి ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అని పిలుస్తాను. ఇక్కడ ఈసీఆర్ఎఫ్ కన్స్ట్రక్ట్ చేస్తేనే రైట్ సైడ్ ఉన్న డ్యామ్లో నీళ్లు స్టోర్ అవుతాయి. లేకపోతే ఫ్లడ్స్ అప్పుడు అక్కడ నీళ్లు స్టోర్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్గా వెళ్ళిపోతాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలంటే ముందు నీళ్లు లెఫ్ట్ సైడ్కి రాకుండా ఆపాలి. అలా చేస్తేనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని కట్టగలము. నీళ్లు ఆపడం కోసం అప్స్ట్రీమ్లో ఇంకా డౌన్స్ట్రీమ్లో కాఫర్ డ్యామ్స్ని కడతారు. ఇవి జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్ మాత్రమే. అప్స్ట్రీమ్లో కట్టడానికి కారణం పైన నీళ్లు కిందకి రాకుండా ఉండడానికి. డౌన్స్ట్రీమ్లో కట్టడానికి కారణం కింద ఉన్న నీళ్లు ఇసుక ద్వారా పైకి పోకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ రెండు కాఫర్ డ్యామ్స్ మధ్యలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. డ్యామ్ కట్టాలంటే ముందు ఫౌండేషన్ వెయ్యాలి. ఆ ఫౌండేషన్ పేరే డయాఫ్రామ్ వాల్. ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, మిగతా డ్యామ్స్తో పోలిస్తే ఈ ఫౌండేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ నదిలో 300 అడుగుల లోతు వరకు ఇసుక ఉంటుంది. ఒకవేళ 100 అడుగుల లోతులో ఫౌండేషన్ వేశారంటే కింద ఇంకా ఇసుక ఉంటుంది. గనుక డ్యామ్ కట్టినప్పటికీ కింద ఉన్న ఇసుక ద్వారా నీళ్లు డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోతాయి. సో ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే డయాఫ్రామ్ వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. డ్రిల్లర్స్తో 300 అడుగులు తవ్వితే రాక్ టచ్ అవుతుంది. ఆ రాక్లో ఇంకొక 10 అడుగులు తవ్వుతారు. అలా తవ్విన హోల్ని కాంక్రీట్తో ఫిల్ చేస్తారు. ఈ విధంగా 1.4 కిలోమీటర్ లెంగ్త్, 1.5 మీటర్స్ విడ్త్లో కాంక్రీట్తో డయాఫ్రామ్ వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ డయాఫ్రామ్ వాల్ అనేది బయటకి కనపడదు, భూమి లోపల ఉంటుంది. ఈ డయాఫ్రామ్ వాల్ మీద 42 మీటర్స్ హైట్తో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని కాంక్రీట్తో కడతారు. దీని పొడవు 1.7 కిలోమీటర్. ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గ్యాప్ ఉంచుతారు. ఆ గ్యాప్ ఎందుకంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కోసం. ఆ గ్యాప్లో నుంచి నీళ్లు ప్రవహించడం ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. వన్స్ డ్యామ్ పూర్తి అయ్యాక వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు డ్యామ్కి రైట్ సైడ్లో ఒక కెనాల్ని తవ్వుతారు. ఇదే పోలవరం రైట్ సైడ్ కెనాల్. దీని లెంగ్త్ 174 కిలోమీటర్స్. ఈ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లు విజయవాడలోని ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా రివర్లో కలుస్తాయి. సో ఈ కెనాల్ పోయే దారి మొత్తంలో సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండించుకోవచ్చు. అలాగే డ్యామ్కి లెఫ్ట్ సైడ్లో ఇంకొక కెనాల్ని తవ్వుతారు. దీని పేరే పోలవరం లెఫ్ట్ కెనాల్. దీని లెంగ్త్ 181 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది విశాఖపట్నం వరకు ఉంటుంది. వాటర్ని విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ కూడా తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30%
10% కెనాల్ వర్క్స్ పూర్తయ్యాయి. 15% మెయిన్ డ్యామ్ పనులు పూర్తయ్యాయి. 1.78% ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు పూర్తయ్యాయి. 5,000 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయ్యింది, స్పిల్ వే పూర్తయింది, ఇక స్పిల్ వేలో గేట్స్ పెట్టడం మిగిలి ఉంది. 90% రైట్ కెనాల్ వర్క్స్ పూర్తయ్యాయి. 65% లెఫ్ట్ కెనాల్ వర్క్స్ పూర్తయ్యాయి. టోటల్గా మొత్తం ప్రాజెక్ట్ 65% పూర్తయింది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది సిబిఎన్ గవర్నమెంట్. యాక్చువల్లీ 10,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ లేట్ చేస్తుండడంతో స్టేట్ గవర్నమెంటే కాంట్రాక్టర్స్కి పే చేస్తుంది. ఆ 10,000 కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 6,500 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకొక 3,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. 2004లో 10,000 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తే 2018లో 80,000 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేశారు. లేట్ అయ్యే కొద్దీ ఈ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల. 2019 జూన్ నాటికి రైట్ సైడ్ కెనాల్కి నీళ్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2019 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కొత్తగా 7 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఆల్రెడీ సాగులో ఉన్న 23 లక్షల ఎకరాలకి సరిపడినంత నీరు వస్తుంది. 80 TMCల నీళ్ళని కృష్ణానదికి ట్రాన్స్ఫర్ చేస్తారు. 23 TMCల నీళ్ళని వైజాగ్లో ఉన్న ఇండస్ట్రీస్కి, వైజాగ్ సిటీ డ్రింకింగ్ పర్పజెస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. 1 TMC అంటే 2,000 కోట్ల లీటర్లు. 540 గ్రామాలకి తాగునీరు అందుతుంది. గోదావరి నదికి 30 ఇయర్స్కి ఒకసారి ఫ్లడ్స్ వస్తుంటాయి. ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చినా ఆ ఫ్లడ్ వాటర్ మొత్తాన్ని డిశ్చార్జ్ చేసే కెపాసిటీ పోలవరంకి ఉంది. చైనాలో ఉన్న 3 గార్జెస్ డ్యామ్కి 47 లాక్ క్యూసెక్స్ ఫ్లడ్ వాటర్ని డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉంది. పోలవరం ప్రాజెక్ట్కి 50 లాక్ క్యూసెక్స్ ఫ్లడ్ వాటర్ని డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉంది, అంటే 3 గార్జెస్ డ్యామ్ కన్నా ఎక్కువ. ముంపు ప్రాంతాల కుటుంబాలకి కంపెన్సేషన్ ఇంకా ఇవ్వలేదు. వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడానికి మొత్తం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా వాటిని రిలీజ్ చేయలేదు. ఆ డబ్బులు కానీ రిలీజ్ అయితే నిజంగానే 2019 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నందుకు రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్కి ఒక అవార్డు కూడా వచ్చింది. ఈ డ్యామ్ కానీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి వరుసగా 4 సంవత్సరాలు కరువు వచ్చినా ఏమీ కాదు. అందుకే ఈ ప్రాజెక్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ 100% యాక్యురేట్ అని చెప్పలేను, కానీ 95% వరకు కరెక్ట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.